హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చందు. వెల్కమ్ టు మై ఛానల్ చందు ఫర్ అవర్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను మీకు వాట్సాప్ గురించి ఒక ట్రిక్ చెప్తాను. వాట్సాప్లో ఏంటంటే మన ఫ్రెండ్స్ చాలామంది స్టేటస్ పెడతా ఉంటారు. ఆ స్టేటస్లో పెట్టే ఇమేజెస్ కానీ అలాగే వీడియోస్ చాలామంది పెడతా ఉంటారు, మంచి మంచి వీడియోస్ పెడతారు. అలాంటి వీడియోస్ని మనం డౌన్లోడ్ చేసుకోవడానికి అవ్వదు. అలాగే పిక్చర్స్ అయితే కనుక మన ఇమేజెస్ని స్క్రీన్ షాట్ చేసుకొని క్రాప్ చేసుకొని అది యూజ్ చేసుకుంటాం. అలాగే వీడియోస్ అయితే కనుక ఎలా డౌన్లోడ్ చేసుకుంటాం, ఆ డౌన్లోడ్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను చెప్తాను. ఫ్రెండ్స్ చూస్తుండండి, ఈ వీడియోలో నేను అదే చెప్తాను. సో ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ పెట్టే స్టేటస్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అంటే దానికోసం ఒక మంచి యాప్ ఉంది ఫ్రెండ్స్. ఆ యాప్ అనేది మీకు ప్లేస్టోర్లో కూడా దొరుకుతుంది. లింక్ అలాగే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఆ యాప్ ఏంటో కాదు, మీరు చూసుకుంటే ఇక్కడ స్టేటస్ డౌన్లోడర్ అని ఉంది కదా, వాట్సాప్ స్టేటస్ డౌన్లోడర్ అని చెప్పి మీరు ప్లేస్టోర్లో కానీ టైప్ చేసినా కానీ మీకు ఇలాంటి ఐకాన్తో ఒక యాప్ అనేది ఉంటుంది. ఇలాంటి ఐకాన్తో ఉన్న యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. దీనికోసం ఏంటంటే చాలానే యాప్స్ ఉన్నాయి, బట్ ఇది బాగా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు ఈ యాప్ అనేది దొరకకపోతే కనుక ప్లేస్టోర్లో నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేశాక ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే కనుక మీ మొబైల్లో ఆల్రెడీ మీ వాట్సాప్ అనేది యూస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇది ఏంటంటే దానికి సింక్ అయిపోతుంది అనమాట. దీనిలో మీరు మళ్ళీ లాగిన్ అవ్వాల్సిన అవసరం ఉండదు. మీరు యాప్ డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఇక్కడ స్టార్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ స్టార్ట్ అని కనిపిస్తుంది చూసారా. ఈ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. ఈ స్టార్ట్ మీద మనం క్లిక్ చేయగానే మనకేంటంటే ఇక్కడ మన ఫ్రెండ్స్ పెట్టిన స్టేటస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మీరు ఇలా పక్కకి ఇలా స్క్రాల్ చేసుకుంటే ఇలా పక్క అంటే కనుక మీకు స్టేటస్ అన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. మీ ఫ్రెండ్స్ పెట్టినవన్నీ స్టేటస్ అన్నీ ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఇవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు నేను మీకు ఒక డౌన్లోడ్ చేసి చూపిస్తాను చూడండి. ఓకే, ఇది ఇక్కడ ఫస్ట్ ఇది ఉంది కదా. ఓకే, దీని మీద క్లిక్ చేసి మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు అది ఏంటి అనేది ఇక్కడ చూసుకోవచ్చు. అలా ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కదా, ఇక్కడ నుండైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు ఎలా డౌన్లోడ్ చేసుకుంటారంటే ఇక్కడ రీసెంట్ స్టోరీస్ అని ఉంది. ఈ రీసెంట్ స్టోరీస్లోకి వెళ్ళిపోతే మీకు ఎవరైతే అప్లోడ్ చేశారో రీసెంట్గా అవన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి. చూసారు కదా, ఏంటంటే చాలామంది మంచి మంచి పిక్స్ కానీ వీడియోస్ కానీ అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఆ వీడియోస్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈజీగా ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం చూసారు కదా, నేను ఒక ఫ్రెండ్స్ ఈ ఇమేజ్ నేను డౌన్లోడ్ చేసి చూపిస్తాను చూడండి. ఈ ఇమేజ్ ఎలా డౌన్లోడ్ చేయాలంటే ఇక్కడ డౌన్లోడ్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ డౌన్లోడ్ సింబల్ మీద మీరు క్లిక్ చేయండి. ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే మనకి అది ఇక్కడ సేవ్ అయిపోతుంది, ఇమేజ్ వీడియో సేవ్డ్ స్టోర్డ్ అని. చూసారా, ఇది సేవ్ అయిపోయింది. మనం ఎక్కడ చూసుకోవాలంటే గ్యాలరీలో ఉండొచ్చు. చూడండి, నా గ్యాలరీ ఓపెన్ చేస్తాను. ఓకే, మనం ఇక్కడ గ్యాలరీలో చూసుకుంటే ఇక్కడ స్టేటస్ డౌన్లోడ్ అని చెప్పి మనకు ఒకటి కనిపిస్తుంది కదా, స్టేటస్ డౌన్లోడ్ అని చెప్పి ఇక్కడ న్యూ అని ఉంది. ఇక్కడ కొత్తగా ఇది ఎలా కనిపిస్తుంది అంటే ఇప్పుడు మనం యాప్ డౌన్లోడ్ చేసాం కదా, దానికి సంబంధించిన ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయ్యి ఆ ఫోల్డర్లో సేవ్ అవుతుంది మనం సేవ్ చేసే ఇమేజెస్. దాన్ని ఓపెన్ చేస్తే కనుక మనకు ఆ ఇమేజ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. చూసారు కదా, మనం ఇందాక డౌన్లోడ్ చేసింది ఇదే ఇమేజ్ ఫ్రెండ్స్. చూసారు కదా, ఏంటంటే మీ ఫ్రెండ్స్ పెట్టే స్టేటస్ని కానీ వీడియోస్ని కానీ వీడియోస్ కూడా డౌన్లోడ్ చేయొచ్చు సేమ్ ఇదే ఫార్మాట్లో. అక్కడ మీకు వీడియో కనిపిస్తుంది, కిందకి స్క్రాల్ చేసుకోండి. ఆ వీడియో మీద కింద డౌన్లోడ్ సింబల్ కనిపిస్తుంది, ఆ డౌన్లోడ్ సింబల్ మీద క్లిక్ చేయగానే మీకు వీడియో అనేది కూడా డౌన్లోడ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా, మీ ఫ్రెండ్స్ స్టేటస్ని కూడా ఏంటంటే మీరు ఇలా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించి మీ ఫ్రెండ్స్కి కూడా యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోస్ కూడా మీకు చూడాలి, ఫాస్ట్గా చూడాలి అనుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ ఐకాన్ ఉంటుంది కదా, నోటిఫికేషన్ ఐకాన్ను కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే అది డైరెక్ట్గా మీకు ఏంటంటే ఒక నోటిఫికేషన్ లాగా వస్తుంది, నోటిఫికేషన్ లాగానే మీరే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. థ్యాంక్ యూ.